అంటే గేమ్ చేంజ్ అయింది అనేటటువంటిది, కేవలం పెన్షన్ ఇచ్చి లేకపోతే పెన్షన్ పెంచి దానివల్ల గేమ్ చేంజ్ అయింది అనేటటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే దాదాపు మళ్ళీ ఎన్నికలు వస్తున్నటువంటి ఒక 2 నెలల ముందు పెన్షన్ పెంచి లేకపోతే ఇంకొక 2-3 కొత్త స్కీములు ప్రకటించినంత మాత్రాన ఈ 4.5 ఏళ్లలో నువ్వు ఎందుకు చేయలేదు అనేటటువంటి క్వశ్చన్ మార్కే కదా. 600 హామీలు ఇచ్చి పెట్టిన మొదటి సంతకాల్లో 5 కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఇవాళ కొత్తగా నేను మళ్ళీ పథకాలు ప్రకటిస్తాను అంటే, అంటే ప్రజలను కాస్త అండర్ ఎస్టిమేట్ చేయడం. అంటే ప్రజలు మనకి, మనం ఇవాళ హడావిడిగా అంటే 2-3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో మనం ఆర్భాటంగా ప్రకటించేసి మంచి భోజనాలు పెట్టేసి చేతిలో ఏదో పెట్టేసేస్తే ఓట్లు వేస్తారు అనేటటువంటి అండర్ ఎస్టిమేషన్. అంత ఈజీగా ఉండదు, అంత ఈక్వేషన్గా మనం చేతిలో డబ్బులు పెడితే ఓట్లు పడిపోతాయి అనేటటువంటి పద్ధతిలో పెడితే 1 కోట్ల రూపాయలు మీరు నేను అంటే ఉన్నవాళ్ళం కాదనుకోండి, ఉన్నవాళ్ళు వెదజల్లి గెలవచ్చు. అంత ఈజీగా డబ్బులతోనే గెలిచేటటువంటి, స్కీములతోనే గెలిచేటటువంటి రాజకీయాలు మన దేశంలో లేవు. అది కీలకంగా ఇవాళ మా జరిగేటటువంటి చర్చ ఏంటంటే, 2000 రూపాయలు పెన్షన్ అనేటటువంటిది మీరు ఎందుకు ఇప్పటిదాకా అమలు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ప్రకటించిన తర్వాత అందులో ప్రధానంగా వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ అనేటటువంటిది దాన్ని తీసుకొచ్చిన తర్వాత 2000 ఇంకా పెంచుకుంటూ పోవాలి అనేటువంటి వాళ్ళ అవసరం ఎంత చేసినా వాళ్ళకి తక్కువే అనేటటువంటిది మాట్లాడిన తర్వాత మీ ప్రభుత్వానికి ఎందుకు స్పృహ వచ్చింది అనేటటువంటిది ఎవరికైనా ఎదురయ్యేటటువంటి ప్రశ్నే. కనుక ఇవాళ పెన్షన్ పెంచి లేకపోతే మరొక 2 తైలాలు ప్రకటించినంత మాత్రాన జరిగిన పొరపాట్లన్నింటినీ కూడా ప్రజలు మర్చిపోతారు, జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలు మర్చిపోతారు అనుకుంటే అది చాలా పొరపాటు. అందులో మరొక రకంగా చూడాలంటే ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందనేటటువంటి చూడాల్సిన, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనేటటువంటిది. దాదాపుగా 150 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇప్పటికీ కూడా మళ్ళీ అప్పులకు సంబంధించి రాజధాని రైతులు ఇచ్చినటువంటి భూములను కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టి ఇవాళ అప్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితిలో రాష్ట్ర ఖజానా ఉన్నప్పుడు ఇవాళ మీరు ప్రకటించేటటువంటి తైలాలు ఇవాళ ప్రకటిస్తారు, ఆ తర్వాత అసలు నీ వచ్చే నెలలు ఇస్తారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంత దీనంగా ఆర్థిక పరిస్థితి ఉంది, అది మీరు చెప్తున్నటువంటి మాటలే. ఆర్థిక పరిస్థితి ఎంత హీనంగా దీనంగా ఉందనేటటువంటిది మీ మాటలే, మేము కొత్తగా ఆరోపిస్తున్నటువంటివి కూడా కాదు. కనుక ఇది ప్రజలు ఖచ్చితంగా దీన్ని కేవలం ఒక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్నీ మర్చిపోయి ఇవాళ ప్రత్యేక హోదా రాలేదు, రాష్ట్రానికి ఏమీ రాలేదు, పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు లేవు, రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేదు, రైతు రుణమాఫీ కాలేదు, డ్వాక్రా రుణమాఫీ కాలేదు, రైతులకు సంబంధించి ఏమీ చేయలేదు, పెడతానన్న 3000 కోట్ల రూపాయల బడ్జెట్ దీని మార్కెట్కి సంబంధించినటువంటి స్థిరీకరణ నిధి పెడతా ఉన్నది పెట్టలేదు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నప్పుడు ఇవన్నీ కాకుండా ఏదో మేము పెంచేస్తామంటే ఏదో బిలబిలమంటూ వచ్చేస్తారు. ఇప్పటిదాకా 2000 ఎందుకు చేయలేదనే ప్రశ్న వస్తుందా? ఎందుకంటే 200 ఉన్న పెన్షన్ని 1000 ఇచ్చింది మేము, 1000ని 2000 చేస్తున్నది మేము, ఇంకా కొన్ని అయితే కొన్ని 3000 అట్లా ఉన్నాయి అనుకోండి కేటగిరీలు, చేస్తున్నది మేము కదా అనేటువంటి మాట రాదా? అంటే ప్రజలకి ఊరటనిచ్చేటటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం ఇవ్వాలి అనేటటువంటి బాధ్యత అనుకున్నప్పుడు ఇవ్వడం అనేది మీరు 5 చేసి 10 పనులు మీరు చేసి మీరు చెప్తానన్నటువంటి 600 హామీల్లో కనీసం సగమైనా నెరవేర్చి ఇవాళ 2000 పెన్షన్ను నేను ఆర్థిక పరిస్థితి రీత్యా ముందు నుంచి ఇవ్వలేకపోయాను ఇప్పుడు ఇస్తున్నానంటే నమ్మే అవకాశం ఉంటుంది. కానీ మీరు మొదటి 5 సంతకాలే పూర్తిగా నెరవేర్చకుండా ఇవాళ చివరిలో 2 నెలల ఎలక్షన్ ఉన్నాయనగా పెన్షన్ పెంచుతున్నాము వాళ్ళు ఓట్లు వేస్తారనుకుంటే భ్రమల్లో ఉన్నారని ఒక పెద్ద మొత్తంలో ప్రోత్సాహక నగదులాగా అమౌంట్ ఖాతాల్లో వేసే కార్యక్రమం అంటున్నారు, నిరుద్యోగ భృతి పెంచే ఆలోచన ఒకటే ఉందంటున్నారు, అట్లానే రైతు పెట్టుబడి సాయం కింద కొంత ఏం చేయాలనే దాని మీద వర్కౌట్ చేస్తున్నా ఉంటున్నారు. ఇట్లాంటి చాలా స్కీములతోటి మేబీ అనౌన్స్మెంట్తో వెళ్తాయా, కొన్నేమో నెక్స్ట్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్తారనే చూడాలి, కానీ చాలా స్కీములతో రాబోతుందని చెప్పి ఎంత ఇచ్చినా కూడా 2 నెలల ముందు ఎందుకు ఇస్తున్నారనేటటువంటి ప్రజలు అడగకపోతే మమ్మల్ని అడగండి. ఇవాళ జన్మభూమి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, జన్మభూమి సభల్లో ఎంతమంది ఎన్ని చోట్ల ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తావించారు కాబట్టి. కనుక ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని 2 నెలల ముందు మేమేదో ఇచ్చేసి మాయ చేస్తామని అనుకుంటే అనుకోమనండి, భ్రమల్లో ఉంటే ఉండమనండి, వాళ్ళు చేసేది ఏదో వాళ్ళు చేస్తారు. కానీ ఇది ప్రజల నుంచి వచ్చేటటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు బాబు, నిన్ను నమ్మం బాబు, ఇదే.